Palamuru Rangaredi Etipotala Padakam Nirmana Paralu, Yeda the Chivarikala Purtikavarani, Mukimantri KCR, Jalavanrula Saka, the Karadanu, others in Charo. Krishna Basin Loni pending Prozakla Nirmana la Paradanu, Sampurnanga Purti Chiaranaro. Irrigation Adikaralu, Purtista in Ibatatato Parchalsna, Samayam Asanama in the Naro. Palamuru Etipotala Padakam Nirmana Panala Purogatipai, Pragati Bhavanlo CM KCR, Unnata Sthayi Samiksha Nirvahincharu. Ee Samaveshamlo Palamuru Jillaku Chendina, Mantrulu, MLAlu, Paluvuru Adhikarulu Palgunnaru. Telangana Udyamamlo, Mehboob Nagar, Neeti Gosanu, Nalgonda Fluoride Kashtalanu Prastavinchakunda, Tana Prasangam Sagaledannaru CM KCR. Nati Palakulu, Telangana Projectulanu, Kavalane Pendinglo Pettarannaru. Telangana Vachina Tarvata ongoing pending project lanu okkokatiga poorthi cheskuntu vastunnamani chepparu. Palamuru Rangareddi Etipotalanu poorthi cheyalani prabhutvam chese prayatnalaku kondaru durmarganga kotulo kesulesi stayla dwara addupadutunnarani CM KCR agraham vyaktam chesaru. Ainappatiki pattudalato panulu cheskuntu vastunnamannaru. Juralato saha ippatike Kalvakutti, Nettempadu, Bhima vanti ongoing project lanu poorthi cheskuni dakshina Palamuruku chendina 11 lakshala ekaralanu patsaga cheskunnamani gurtu chesaru. Inka vatillo konni panulu migilayani vatini ela ati twaralo poorthi cheskundamani aalochana cheyalannaru. Kaleswaram spurtito panulu sagalani koraru. ఏది ఏమైనా పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గోదావరి కృష్ణా నదుల ప్రవాహానికి తేడా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. సముద్రుని వైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ పోతుంటే కృష్ణానది ప్రవాహం తగ్గుతూ వస్తుందన్నారు. రాను రాను వర్షాలు తగ్గిపోవటం దానికి తోడు కృష్ణా నది మీద ఎగువన కర్ణాటక మహారాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులు దిగువ రాష్ట్రం అక్రమంగా ఏర్పాటు చేసిన తూములతో కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రమాదంలో పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను చుక్క నీరు పోకుండా ఒడిసి పట్టుకోవాల్సిందేనని అందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్ణా నది మీద అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాల్సిందేనని సీఎం కేసీఆర్ జలవనరుల శాఖ అధికారులకు స్పష్టం చేశారు. కృష్ణా జలాలను మలుపుకుని పాలమూరును పూర్తి స్థాయిలో పంట పొలాలతో పచ్చగా మార్చుకుందామన్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే రైతన్నలకు వ్యవసాయ రంగానికి అంత మంచిదని ఈ పథకాన్ని జూరాలకు లింక్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ వివరించారు. పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం కోసం చేపట్టబోయే భూసేకరణ, పునరావాసం, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, కాలువల తవ్వకం, పంపుల ఏర్పాటు తదితర నీటి సరఫరా పనులకు సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చించారు. భూసేకరణ కోసం, పునరావాసం కోసం చెల్లించాల్సిన డబ్బు ఎంత అవసరం, ఇంకా భూసేకరణ సహా పెండింగ్లో ఉన్న పనుల వివరాలేంటి, మొత్తం రిజర్వాయర్లన్నీ నీటి నిల్వ పెంచుకోవటానికి వాటిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరముందా, వాటిల్లో పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం ఎంత అనే విషయాల మీద సీఎం సుదీర్ఘంగా చర్చించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద ఏర్పాటు చేయాల్సిన పంపులను త్వరలో బిగించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నార్లాపూర్ నుంచి ఏదుల వరకు టన్నెల్ పనుల పూర్తికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని ఇంజనీర్లను ఆరా తీశారు. జూన్ నెలాఖరు కల్లా పనులు పూర్తి కావాలని చెప్పారు. బట్టెం నుంచి కరివేన వరకు కెనాల్ పనులు ఎంతవరకు వచ్చాయని, కాల్వ లైనింగ్ కోసం జరుగుతోన్న పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తుందని, అయినప్పటికీ పనుల్లో జాప్యం జరగటంపై సీఎం కేసీఆర్ అధికారులను ప్రశ్నించారు. ఇక నుంచి పనులు వేగవంతంగా నిర్వహించేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. వారం వారం సమీక్షలు జరుపుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని ఉన్నతాధికారులు స్మిత సబర్వాల్, రజత్ కుమార్, మురళీధర్రావులను ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎంత వడివడిగా జరిగాయో అర్థం చేసుకుని అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులు శరవేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలోని వివిధ స్థాయి అధికారులకు నిధులను అందుబాటులో ఉంచిందని గుర్తు చేశారు. హైదరాబాద్ వరకు వచ్చే అవసరం లేకుండా ఎక్కడి అధికారి అక్కడి తమ నిధులను ఖర్చు చేస్తూ పనులు చేపట్టే వెసులుబాటు కల్పించిందన్నారు. అంతగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోన్న నేపథ్యంలో ఇరిగేషన్ ఇంజనీర్లు మనసు పెట్టి పనిచేయాలన్నారు.
ఇరిగేషన్ శాఖ తెలంగాణకు లైఫ్ లైన్ వంటిదని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు.